आलोचन तो नेनी रोजु ఢిల్లీ నుంచి విమానంలో వస్తే ఎయిర్‌పోర్ట్ నుంచి నన్ను వెంబడించి నేను ఒక నేరస్తున్నా నేను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ నా నేను ఒక ఉగ్రవాదినా నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏ చట్టానైనా వయలేట్ చేశానా నా జీవితంలో ఏ రోజైనా ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడానా నేను పోతా ఉంటే నా బండికి అడ్డంగా ఎయిర్‌పోర్ట్ రోడ్లో పోలీస్ జీపులను ఆపి రోడ్ బ్లాక్ చేసి పోలీస్ కమిషనర్ డీసీపీలు వందలాది మంది పోలీసులు ముట్టడించి నా బండిని అడ్డుకొని నేను కిందకి దిగితే నిర్దాక్షిణ్యంగా కనీసము మానవత్వం లేకుండా కారణం చెప్పకుండా ఏదైతే ఈ రోజున నారస్ చేశారో తెలంగాణ సమాజం అన్ని చూస్తుందని మనం చేస్తా ఉన్నాం ఈ అక్రమ నిర్బంధాలు నడుస్తా ఉన్నాను ఆ పార్టీ నాయకులను గృహ నిర్బంధాలు ఎందుకు పెట్టారో నడుస్తా ఉన్నాను ఈ రోజైనా మత కలాలు జరిగే ప్రాంతానికి వెళ్తున్నామా ఏదైనా సెన్సిటివ్ ఏరియాకి వెళ్తున్నామా ఏదైనా ఘర్షణ జరిగే ప్రాంతాలకు వెళ్తున్నామా ఎక్కడైనా కేసీఆర్ గారి ఇంటికి వెళ్తున్నామా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి వెళ్తున్నామా అక్కడ మనుషులు లేరు పదాపేసారు సంవత్సరాల తక్కిందమే మొండి గోడలు ఉన్నాయి ఆ మొండిగోడను చూస్తే కేసీఆర్ కు చెట్టుట్టి బాధని అడుగుతా ఉన్నాను మీకు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలన్న సోరీ లేదు మీకు పేద ప్రజల ఇళ్ల కోసం ఎదురు చూస్తారన్న సోరీ లేదు నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రంలోకి వెళ్తే బస్సులలో తిరుగుతే ప్రతి పేద మధ్యతరగతి కుటుంబము ప్రైవేట్ ఎంప్లాయీస్ పనిచేసేటువంటి కుటుంబము దళితులు బడుగు బలైన వర్గాలు గిరిజనులు మాకు ఇల్లేదని అడుగుతుంటే ఈరోజు దానికి జవాబు చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు ప్రజల బాధను చూడడానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా నిన్న రాత్రి నుంచి మా కార్యకర్తలను పోలీస్ నిర్బంధంలో గుర్ర నిర్బంధంలో పెడతారా ఈ రోజు కల్వకుంట కుటుంబము ఈ రోజు తెలంగాణలో తమ నీడను తామే చూసుకొని భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది వారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఇన్సెక్యూరిటీతో ఉన్నారు కాబట్టి పోలీస్ సెక్యూరిటీతో ఈరోజు పరిపాలన చేయాలనుకుంటున్నారు మరి ఏం చెప్పారు అత్తకోరుము కొడల్కోరుము అల్లుడస్తకోరుము ఈ డబ్బా ఇల్లు ఎందుకు చెప్పారు కదా కేసీఆర్ గారు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నన్ను మా పార్టీ నాయకులను మా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ప్రజలు మర్చిపోతారా ఇదాపి చిత్తశుద్ధి ప్రజలకు సమాధానాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో మీరుండి పూర్తిగా డబుల్ బెడ్రూమ్ లో వైఫల్యం చెందినటువంటి మీరు